ధర్మపక్షపాతిని సుంతైన ఆయతడు ఎరుగడు కావోడు అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యుడు అంభోధిజావరుడు ఆర్తావనుడు అంగజాంగజుడు శ్రీవత్సాంగుడేమో వాసుదేవ మహానుభావ జనజాతాసన ముఖ్య దైవత శిరస్ సంలగ్న కోటీర పంతులకు యవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుగూర్చు సత్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవారగా వించి నా తొలి జన్మమున గూడు పాపముల ఆందోళింపగా చేసిన ఎనితగే గుదంతు పని ఏర్పడ సర్వము గుర్తిరింగి రాగా ఇతడో కృష్ణునకు కబడికి ఏక శరీర మందురో ఈ దానవ వైరి వినియడ దానవ మానము చూపుటెట్లు నాపై నెనరునుటెట్లు కడు బంధు గుడితని గాతడు బంధుత్వం మనకేమి కొద్దియో గొప్పయో నాకునో లేకపోలేదు లేకపోవుగాక ఈతడిని ముందుగా దర్శింపవచ్చిన వాడను నేను కావున ఈతడు నన్ను అవమానించినతో తన లోకుల పక్షపాతి అని గరిగించడం సందేహం అందకపోడు కాని సకలమ్మును ఇప్పుడే తేలగలదు అర్జున ఎక్కడ నుండి రాగ ఇటగు
ఎల్లరును సుఖులే గదా యశోభాగ్గులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞగుందక్కక నిలిచి శాంతుగతి తాను చెరుచునే తెలుపుము అర్జున అర్జున పన్నెండేళ్ళ అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము గడిపి రాకరాక వచ్చితివి రమ్ము లోనికేకి మీ రుక్మిణి సత్య భామాదలం కాదుగా ఓహో బాబా ఎప్పుడు వచ్చి నీవు సుఖునే భ్రాతలు సుతులు చుట్టము నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవులును క్షేమముమైన సంగుదురే నీ తేజము హెచ్చెత్తును రచనను సంభావించు రీతి ఒక విధముగాను మమ్ము గౌరవించు వైఖరి మరి ఒక తరంగులను కనపడుతున్నది కాని సకలమ్మును ఇప్పుడే తిరగలదు బావా నే వచ్చి చాలాసేపు అయినది అట్లనా నీ వచ్చిన పని తెలిపి ముదాబహుడవు గమ్మునాగు బావా అఖిలావని పాలావళి మౌళిమణి సంభావిత చరణుడవు నీవు వచ్చుట అసరే కౌరవ పాండవులు పెనగు కాలము చెరువయ్యే మాకు అవారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడ వీవు కానా నీ చెరిక మాకు ఇరువురకు శమమె గూర్చడి దౌట సాయము కోరగ ఎగుదల్చితిమి గోపకులైక శిరో విభూషణ అదీనుగాక బావా ఇరువురకు సముడవకు నరసితినే ప్రప్రథమము నాదు అటుకాన సరసి జలోచన నాకు కరమనుకులుడవు గమ్ముకయ్యమునడ కురుగంఠీరవా నీవు చెప్పినది మిగిలి ఉత్యుక్తముగా ఉన్నది సర్వ విధములా నేను మీ గురువరకు సాయము చేయదగు వాడనే ఇక ముందు వెనుకలను గురించి యోచిద్దాము ముందుగా వచ్చి నీవు అవునా మరి మును ముందుగా అర్జును నేను సూచిద్దాము బంధుకులన్నయము శమది పాయక నిలిచే సహాయము ఇరువురు చందుట పాడి మీకు నయి చేసిన సైన్య విభాగము అందు మీకు తగుదానిగై కొనుడు ఒక విశేషం ఉన్నది బావా ఏమది కోరుటాట్ కోరుటాట్ బాలుని కొప్పు ముందుగా ఇతడేదో కుయక్తి పన్నను కొంతైనను సాయము చేయక తీరినది కాదు కానిమ్ము నాకంతే చాలన్న వాసుదేవ నీ ఇచ్చ వచ్చినట్లే కానిమ్ము నా ఇచ్చ వచ్చినట్టు ధనంజయ మరి నీ అభిప్రాయమేమి సకల ధర్మ స్వరూపుడవకు నీకు ఊర్లు చెప్పవలసినదేముడును బావా నీ యావత్ శక్తిని పాటుపడి అర్జున కిందు భాగము కల్పించుటయే కాక కోరుకున్నటలో కూడా మొదట అతనికి అవకాశం ఇచ్చియు బావా ధనంజయ నీ అభిప్రాయమేమి అని అడుగుతున్నారు ఇంతకంటే ఎవరి అభిప్రాయమైన ఎట్లుండెడిని అని సుయోధన అట్లు కాదు నీవు స్వతంత్రుడవు ఈత
అతడు సేవకుడు అగ్రజుని చెప్పు చేతలకు లోనై వర్తించడిని అందులకై వేరుగా నడుగవలసే అది ఎట్టుండెను. ఇప్పుడు ఈతని అడుగకై మనకు తోచినట్టు భాగములు ఏర్పరిచి కోరుకోమ్మనా? ఏదో ఒక విధమైన తనుకుంబోరు దానిని గేకుని చరణ మీదట అజిత ధర్మజునికి నచ్చని ఎడల వాసుదేవుడు బంధుగుడయ్యను మమ్మ వంచించనని అనవచ్చును. అట్టి ఎడ ముమ్మాడికి నీ నీ తమ్మునికి చెప్పి ఏం చేసి తిని అని ప్రత్యుత్తరమిత్తుటికి అవకాశం ఉంచుకున్నట్టుగా అటు చేయవలసి వచ్చినది. బావా, దానికేమి ప్రకృతమని విచారించుకుందాము, శ్రద్ధగా నాలుగి. అన్ని ఎడలను నాకు తీటైన వారు అన్ని ఎడలను నాకు తీటైన వారు గోపకులు పది దేవుర కుంఠ బలులు కలరు నారాయణ. ఇంకొక విశేషం ఉన్నది బాబా, యుద్ధమునరింద్రుమారలు అబద్ధం వెలుగు నేను పరమాత్ముడనై యుద్ధము ద్రోమపోవక ఏదో బుద్ధికి తోచిన సకాయమును ఎంత మోసము చేయుచున్నాడు. తేనంతయు అర్జున గీతలంచి ఈ పనికి పనినాడు. ఈ పట్ల ఎంత వెర్రివాడైనా ఇతరుని కోరునా? ఆయుధము పట్టట అనితే ఎండట కంచి గరుడ దేవా ఇతని చేయు ప్రకృతి యుద్ధార్థికి అయడనకు ఇంటివాణి నవ్వండుకును. ఆయుధము పట్టడట అయినను పరమాత్ముడకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరమును అపేక్షించున అపేక్షించని ఎడల ఇతరి కపటోపాయం ఎలా మనకే ఉపకరించును, మనకే ఉపకరించును. బావా, కోరికొనవచ్చును కాదు? కోరుకొనవచ్చును. నేను చెప్పిన మాటలు శాంతముగా వింటివి కదూ, పోని మరల చెప్పుతున్నాను. ఆయుధము ధరింపను అని కక్కముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడక్ తెలుసన్ నన్ను పిమ్మట ఎక్కులాడి నన్నోయిలి ఎక్కుదు నిజము తోల్తవచించిది కోరికొమ్ము నీకే అది ఇష్టమో కడమయీదని బాలకు పాండునందన. మనకే ఉపకరించినది శివుడును విష్ణువు అజుడును ఎల్ల దేవతలుండవచ్చు ఆది కృష్ణుడర్జున సోదన విభూషయగునుగా. మన తక్కిన దానినే నేను కైకొన్నాను, మరి నాకు ఇంకా సర్వసంగం పోయి వచ్చదు. మంచిది, పోయిరము. బావా ధనంజయ,
ఆలము చేయనే నని యథార్థమ పలికితి ఇటి గోపాలు నను గోరితివి పండన పండితులు అగ్ని తేజులు ఉత్తాల ధనుర్ధరు బహుజ సంప్రమితులు యదుములందరు పాలుగై కొని కురులు బాలుడు బాలుడ వైదిని అగద నీవు నా అండ నుండి ఏ పదివేలు ఉన్నది పుష్టి భూషణ ఆల జాతికి తిన్నది పుష్టి నీ వరకు తెచ్చి రథం ఉన్న కాలు సున్నము చేసదం రిపుల తుంపరు అద్భుతముంద సర్వలోక నాకు పేరసము పూరక చూచుచు నోడు మచ్చుదా పూరక చూచుచుండు మనుట ఒప్పితి కాని ధనంజయ నీకు నా ఎందుకు కల భక్తి ఎంతైన సంతసించదని ఊరక చూచుచుండు మనుట ఒప్పితి కాని భవగ్రధస్థు నన్ పారక చూచి నీ రిపులు పక్కున నవి అనాదరి ఆ శూరకులంపు మెచ్చ రిపుసూదన దంభరమును నీకునే సారథినై ఇక విజయ సారథి నామము దంగరించదం మానుష విగ్రహ నేను చిరకాలము నుండి ఏది మనము నా అభిలషించితును అయ్యది ఏ నీవు ప్రసాదించితివి పూర్ణముగా అనుగ్రహింపబడితిని దేవ సారథి అంత వేదముల సారము సదంగ్రి భక్తి చందారెడు క్రీడిత సారథి కుడౌనట చిందము విల్లు తేరును వారువ ముల్మదల్ దివిజ వర్గము సంగిన వంట అస్త విస్తార గురు శివానులట సంగర మందెవడ గజాలెడి మంచిది అర్జున మీ సుయోధనుడు ఇప్పుడు ఎత్తటి కరిగినో ఎరుగుదవా బలదేవుని సందర్శనమని తలంచదను నీవనినట్లే నీవు మాత్రము మా అన్నను సందర్శించి సహాయం మేలకోరరాదు బావా నా మనములందరి యథార్థము వచించిన బలరాముడు బలాభిరాముడు అతని ప్రార్థించినను వచ్చువో కలనన్నీవలెనుండొప్పడతడు అక్కంటీరవంబు ఎల్ల యోధుల జక్కాడు మృగావలింబలే యశోదుగ్ధాప్తియింకొక ప్రోల్లలయింతు తన మేర నాకు జగదింపేరెట్టు పెంపారెడు ఎదుటి పక్షమున నిలిచితో అప్పుడు మాత్రం సంగరము భారము కాదా నీ అనుగ్రహం ఉన్నతో ఏ లోటు లేదు అర్జున నీ ధైర్యమునకి ఎంతయ్యూ సంతోషించని ఇక యథార్థముని చెప్పుదని వినము వచ్చడు వాడు కాడతడు వారికి కూడా తోడు అర్జున వచ్చడి వాడు కాడతడు వారికి మీకును కూడా తోడు వివత్సుడా
అమ్మ కామగుని భావము మున్నే ఎరింగినాడకు ఆ సచ్చరితుండు మీకు తగ సంధి పొసంగిన ఇచ్చయింతు నా ఇచ్చయు నట్టిదే మన నరేంద్రుని ఇచ్చయు కూడా అట్టిదే